ప్రస్తుత కాలంలో డయాబెటీస్ జబ్బు లేని వారిని చాలా తక్కువగా చూస్తున్నాం అంటే అతిశయోక్తి కాదేమో. అయితే అసలు డయాబెటీస్ లేని దేశంగా మారుస్తా అని సవాలు విసురుతున్నారు వీరమాచనేని రామకృష్ణ. ఆయన పెద్ద డాక్టర్ కానప్పటికీ ఆయన చెప్పే డైట్ ప్లాన్లు ఖచ్చితంగా పనిచేస్తున్నాయని, ఆయన డైట్ పాటించి బరువు తగ్గిన వాళ్ళ మాట. అయితే వీరమాచనేని రామకృష్ణ డాక్టర్ కాదు, మెడిసిన్ చదవలేదు, కానీ ఆయన చెప్పేవి మొమ్మాటికి నిజమని పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఒప్పుకుంటున్నారు. డయాబెటీస్ బీపీలకు డాక్టర్లు ఇచ్చే సూచన బరువు తగ్గమని, కానీ ఎలానో చెప్పరు. అది ఎలానో నేను చెప్తా, డయాబెటీస్ను మాయం చేస్తా అంటున్నారు రామకృష్ణ. ఒకరోజు నేను నా ఫ్రెండ్, మనుషులు ప్రకృతికి దూరం అవ్వడం వల్లే ఈ జబ్బులు వస్తున్నాయని, బరువు పెరుగుతున్నారని గమనించి రీసెర్చ్ మొదలు పెట్టాము. అప్పుడు మాకు కొబ్బరి నూనె మంచి ఔషధం అని అర్థమైంది. నా ఫ్రెండ్కి 58 ఏళ్ళు, అతనికి డయాబెటీస్ కూడా ఉంది. బరువు తగ్గడానికి అతనికి రోజు 4 స్పూన్లు కొబ్బరి నూనె ఇచ్చాము. అది తాగి రోజంతా నీళ్లు నిమ్మకాయ రసం తాగాడు. మేము ఊహించని విధంగా ఫలితం దక్కింది. వారం రోజుల్లోనే బరువు తగ్గాడు. అయితే ఇలా చేయటం స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచే మందులు వేసుకోవడం ఆపేశాడు. ఇది మా అమ్మగారు కూడా పాటించి బరువు తగ్గడం జరిగింది అని చెప్పారు వీరమాచనేని రామకృష్ణ. అయితే ఇది మీరు చేసే ముందు ఒక్కసారి మీ వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.